శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధికారుల అవతారమెత్తారు. ఇసుక లారీలను సంబంధిత అధికారులు ఎక్కడ తనిఖీ చేసి పట్టుకున్నా దాఖలాలు లేవు. అలాంటిది 100 రోజుల పాలనపై గ్రామాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే గోవిందరావుకు మార్గ మధ్యలో 3 లారీలు తారసపడ్డాయి. అవి ముమ్మాటికి ఇసుక లారీలనే అనుమానం కలిగి వాటిని అడ్డగించారు. అధికార అవతారమెత్తి లారీ డ్రైవర్లకు పత్రాలను అడిగి రోడ్డు మీద చూశారు. ఇసుక లారీల డ్రైవర్లు చెప్పిన సమాధానం ఇసుక రవాణాకు పొంతన లేకపోయింది. వారి వద్ద ఉన్న రవాణా పత్రాలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పొంతన లేకపోవడంతో సరుబుజ్జిలి పోలీసులకు సమాచారం అందించానని ఎమ్మెల్యే గోవిందరావు చెబుతున్నారు. అధికారులు లారీలు తనిఖీ చేయాల్సింది పోయి ఎమ్మెల్యే అడ్డగించడంతో హుటాహుటిన ఏఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒడిశా రాష్ట్రం గుమ్మడ నుంచి 2, బామిని మండలం నుంచి ఓ లారీ ఇసుక విశాఖకు తీసుకెళ్తున్నట్లు చెబుతున్నా సంబంధించిన అనుమతి పత్రాలపై పొంతన లేదని ఎమ్మెల్యే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 3 లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించాలని, ఈ సమాచారం కలెక్టర్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీని వెనుక పెద్ద రాకెట్ ముఠా ఉందని అభిప్రాయపడ్డారు. ఫేక్ బిల్లులతో రవాణా చేయడానికి ఇది జగన్ ప్రభుత్వం కాదని అక్రమార్కులు గుర్తుంచుకోవాలని మామిడి గోవిందరావు గట్టిగానే హెచ్చరించారు. ఆయన ఇసుక లారీలు అడ్డుకున్న సంఘటన సిక్కోలు జిల్లాలో సంచలనమైంది. మరోవైపు నెటిజన్లు, మైన్స్, పోలీసు, రెవెన్యూ అధికార అవతారమెత్తిన ఎమ్మెల్యే అని ప్రశంసలు కురిపిస్తున్నారు. రవాణా చేస్తున్న బిల్లులకు సంబంధించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోకపోవడంతోనే ఫేక్ అని తేలుతుందని ఎమ్మెల్యే గోవిందరావు అంటున్నారు. బామిని ఇసుక ర్యాంప్ నుంచి తీసుకెళ్తాను సార్, రండి. బామిని ర్యాంప్ లాక్ లో ఉంది, మన వల్ల కేసేశారు గోవిందరావు అన్న ఆయన. ఆంధ్ర ఇసుక వెళ్ళిపోతుంది, ఆంధ్ర ఇసుక వెళ్ళడం వల్ల బామిని లాక్ చేయండి అని చెప్పేసి అది కలెక్టర్ గారి ట్రిబ్యునల్ లో ఉంది, అది లేదు. బామిని ఇసుక ర్యాంప్ లాక్ లో ఉంది, కానీ బామిని ఇసుక నుంచి దగ్గర ఇది దొంగరి చెప్పి ఇది స్కాన్ అవ్వడం లేదు. బామిని ఇసుక ర్యాంప్ అసలు లేదు, బామిని అసలు లేదు, ఇసుక ర్యాంపే లేదు పూర్తిగా. అది ఇమీడియట్ లో బల్స్ ఇచ్చేయండి, రెండు రికార్డ్స్ మొత్తం ఆయన రిపోర్ట్ లో చూస్తాను. ఏది ఒకటి ఎవరు చేయాలి. రెండోది ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇవి బెచ్చుకోట ఈ బెచ్చుకోట నుంచి వచ్చిన స్కాన్ అవడం లేదు రిసిప్ట్లు. ఇది మాత్రం పక్కా ఫ్రాడ్. ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి. ఆయన కూడా చెప్పారులే అబద్ధం, ఆంధ్ర ర్యాంప్ అండి అది ఇది రాంగ్ అని చెప్తే ఆయనకు అబద్ధం నడపడి ఇది చెప్పాడు. ఆయన రికార్డ్ చేస్తున్నారు, ఇది పక్కా ఇది ఫ్రాడ్. అయితే ఈ 3 బళ్ళు లోపల తీసుకెళ్ళి ఈ 2 బళ్ళు స్కాన్ చేసిన తర్వాత ఈ స్కాన్ అవడం లేదు. నేను చేశాను, మీ సిద్ధ చేస్తా అవ్వకంటే ఎస్ఐ గారు తీసే గారు ఇక్కడ మరి ఇక్కడ ఏమవుతుంది ఇమీడియట్గా ఆపండి, తీసుకెళ్ళిపోతుంది. ఇంకా బండి తీసుకెళ్తే నేను మార్చండి, మళ్ళీ నా దగ్గర చెప్పినట్లు బయట వదులుకండి. నేను డ్రైవర్తో మాట్లాడుతున్నప్పుడు ఇది ఇదే ఇది పద్ధతిగా లేదు. ఒక ఏంటి మరీ దారుణమా, బాంబు ఇసుక ర్యాంప్ ర్యాంప్ రాంగ్ అయితే ఇసుక ర్యాంప్ ఎలా లాక్ అవుతుంది? అన్నా ఇప్పుడు బామిని ఇసుక ర్యాంప్ నుంచి ఇసుక వెళ్తుంది, మాకు దొరికినాయి లారీలు. బామిని మీ పేరు మీద బిల్లు ఉన్నాయి, పట్టుకోండి. అదే చెప్తున్నాను, మీది మీది ఆల్రెడీ మీది ఒక ర్యాంప్ కదా, బామిని ఇసుక ర్యాంప్ నుంచి బళ్ళు వెళ్ళాయి, ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. మేము ఆల్రెడీ ఫోటోలు కూడా చేస్తాం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉన్నారు? బామిని ఇసుక ర్యాంప్ అవును, బామిని శాండ్ బీచ్ అని పెట్టి ఉన్నారు.
కొత్త పేరు కదా, అది కొత్త పేరు. ఎలా అయింది ఏటైంది తెలియదు. అది పేపర్లు మీకు అక్కడ మీ సంబంధం లేదు, బామిన చేసిన కుదరదు, మీ సంబంధం లేదు, అంతే కదా. ప్రజెంట్ లాక్లో ఉంది మీకు, అంతే కదా. ఓకే ఓకే రైట్ రైట్. ఆ ర్యాంప్ అయినా ఫోన్ చేసి ఇది.